ధూమ్ ధామ్ ముచ్చట్లు ఇక మస్తు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మరి ఇంకెందుకు ఆలస్యం చేసినావు చెప్పుకుందాం పారి ధూమ్ ధామ్ ముచ్చట్లు షూరు. మీకు కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కావాలా? మీరు ఏ కిషన్ రెడ్డినో నడ్డానో తొండి సంజయ్నో పట్టుకున్నా దొరకది, మన కేఏ పాల్ సార్ను పట్టుకుంటే దొరుకుతుంది. ఏంది కేఏ పాల్ సార్కు అంతావా ఉందా అనేనా మీ డౌట్ అని మనం, ఉందో లేదో మీరే చూడుర్రి. చూసిండ్రుగా ఈ పాల్ గారు చెప్పే ముచ్చట్లను ఆసక్తిగా వినటందుకు అమిత్ షా అంత తోడే స్వయంగా ఫోన్ కొట్టి పిలిపించుకున్నాడట ఢిల్లీకి. ఆ ఎవ్వరమేందో మన కేఏ పాల్ నోటెంటా ఇనుండ్రి. ఇంతకు అమిత్ షాతో కూర్చొని ఏం చర్చించినవయ్యా అంటే ఆంధ్ర తెలంగాణ అప్పుల గురించట. అయితే అవి సీక్రెట్ అంట. మన పాల్కు జెట్ కేటగిరీ సెక్యూరిటీ కూడా అమిత్ షా ఇస్తాడంట. వెంటనే పరుషోత్తమ్ రూపాల గారు ఆయన మాట్లాడుకున్నారు నిన్న మధ్యాహ్నం 1 గంటకి బుధవారం క్యాబినెట్ మీటింగ్ లో మోదీ గారు, అమిత్ షా గారు, రూపాల గారు, రాజ్నాథ్ సింగ్ గారు. రూపాల గారు నాకు కాల్ చేశారు, నన్ను రమ్మన్నారు ఢిల్లీ. వెంటనే వచ్చేసాను సడన్గా. ఆయన 3 గంటల సేపు నిన్న నన్ను కలిశారు 10 నుంచి 1 గంట. ఆయన నా ముందే అమిత్ షా గారికి ఫోన్ చేశారు. అమిత్ షా గారు అయ్యో పాల్ గారు ఢిల్లీలో ఉన్నారా అని ఎంతో బిజీగా ఉన్నా ఇమీడియట్గా రమ్మన్నారు. నాకు మధ్యాహ్నం మీటింగులు ఉన్నాయి, రాత్రి కలవడం జరిగింది 8:30 నుండి దాదాపు 9:45 వరకు. అక్కడ చర్చించిన విషయాలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు 8 లక్షల కోట్లు, తెలంగాణ రాష్ట్ర అప్పు 4.5 లక్షల కోట్లు. దానికి ఒక లెటర్ పెట్టమంటే రూపాల గారు ఒక లెటర్ రెండే పంపించాను పెట్టాలి కనుక అడిగారు మీకు సెక్యూరిటీ కావాలా అని. నేనన్నా దేవుడే నా సెక్యూరిటీ, నా తెలుగు ప్రజలే నా సెక్యూరిటీ, దేవుడు లేకపోతే అన్న ఈ మాట. ఇందిరాగాంధీకి ఎవరిచ్చారు సెక్యూరిటీ? రాజీవ్ గాంధీకి ఎవరిచ్చారు సెక్యూరిటీ? అయితే మీరు చట్ట ప్రకారం హోమ్ మినిస్టర్గా ఇవ్వాలి కనుక మీరు ఇస్తే తీసుకుంటాను అని చెప్పారు. ఇస్తాను అన్నాను. మీరు 2018 క్యాంపెయిన్లో చూడండి, కాంగ్రెస్ పార్టీ అయితే ప్రపంచంలోనే మోస్ట్ కరప్ట్ పార్టీ అని స్వయంగా ఎప్పుడు ఒక స్టాండ్తోనే ఉంటాం. ఈరోజు ఒక స్టాండ్, రేపు ఒక రోజు స్టాండ్ ఉండదు. అవి కూడా మేము డిస్కస్ చేసాం. ఏంటి మరి పవన్ కళ్యాణ్ ఏదో అంటే ఆయన ఓట్ బ్యాంక్ లేదు, మీరెందుకు ఆయన ఎంత పడతారు, మేమేం పడలేదు, ఆయన మా ఇంటి పడుతున్నారు అన్నారు. సో ఆయనకు 2-3% తప్ప పవన్ కళ్యాణ్కి ఓట్ బ్యాంక్, అది కూడా డిస్కస్ చేసాం. దేవుడే నాకు సెక్యూరిటీ ఉంటాడు, అయినా మీరు ఇస్తానంటున్నారు కాబట్టి నేను వద్దనడం బాగోదు అన్నట మన పాలు. ఈ కాకమ్మ కబుర్ల సంగతి అట్లున్నా అసలు ఆయన ఎందుకు ఈయనను రమ్మన్నాడో, ఈయన ఎందుకు ఆయనను కలిసిండో రాజకీయ విజ్ఞులు ఎవ్వరైనా ఊహించుకోవచ్చు. మన కేఏ పాల్ గత చరిత్ర చూస్తే ఎప్పుడెప్పుడు ఎవరిని ఎందుకు కలుస్తాడో, తన నిర్దేశిత పాత్ర పోషించి ఆ తర్వాత విదేశాలకు ఎప్పుడు ఎలా ఎగిరిపోతాడో కుల్లంకుల్ల అర్థమైపోతుంది. ప్రస్తుతానికి కేఏ పాల్ పాత్ర మీద, సూత్రధారుల మీద క్లారిటీ వచ్చింది కదా. విశ్లేషించి చెప్పుకోదగ్గ ముచ్చట ఏంటంటే మన హిందుత్వ ఉద్ధారకులు ఓ క్రైస్తవ ఉద్ధారకుని అవసరార్థం వాడుకోవడం. పూరా సమజైంది కదా స్టోరీ. ఎనీ మోర్ డౌట్స్? మన ఊరికొచ్చిన ఎమ్మెల్యే గారో మంత్రి గారో మన పేరు పెట్టి పిలిచి చేతుల చెయ్యి కలిపి మనతో జర్రసేపు ముచ్చట పెట్టిననుకోరి, ఎట్లా అనిపిస్తుంది? మన కోసం ఏం పని చేయకున్నా సరే ఆ సారు మనోడు అనే ఫీలింగ్ వస్తుంది. అంతేనా కాదా, అసొంటి లీడర్లు ఇప్పుడు ఎవరున్నారు? ఆయన ఎమ్మెల్యేలకు మంత్రులకు మామూలు ఓటర్ల పేర్లు యాదుకుంటాయా అని అనుకుంటారేమో. ఉంటాయుల్లా. ఇగో సూడురు కావాలంటే ఈ మంత్రి సారు మెమొరీ పవర్ ఎట్లుందో. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో సుడిగాలి పర్యటన చేసిండు మన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సారు. శంకుబండల ఓపెనింగ్లు, ట్రాక్టర్లు, వరిగడ్డి కట్టలు కట్టే మిషన్లు ఇట్లా చాలా పనులే చేసిండు. అగో సార్తో సెల్ఫీలు ఫోటోలు దిగేటందుకు పోటీ పడుతున్నారు ఆడోళ్ళంతా. సారు సుక్కల్ల చంద్రుడే అయిండుగా. ఇక పండ్ల పని ఊర్లున్న పిచ్చవ్వని ఎంకలాడుకుంటా తిరిగిండు. లాస్ట్కు పిచ్చవ్వ కనబడంగానే దగ్గరికి పోయి ఎట్లున్నావు పిచ్చవ్వ, పిల్లలు ఎట్లున్నారు, ఏం సంగతి అని అవ్వని దగ్గర కలుముకొని పలకరించిండు. ఎన్నేళ్ల బంధమో ఈ లీడర్ సాబుది ఓటర్ పిచ్చమ్మది. సార్ చెవులా ఏదో సమస్య చెప్పుకుందట. ఏంటనే పియ్యని పిలిపించి పిచ్చవ్వ పంచాదేందో చూసి ప్రాబ్లం సాల్వ్ చేయమన్నాడు. అది లెక్క, లీడర్లు ఓటర్లకు నడుమ బంధం గిట్లుంటేనే గెలుపుకు డోకా ఉండదు.
యోగి అన్నట్టులా ఇలాంటి ముచ్చట్లు మస్తు జెల్ వచ్చినట్టు అనిపించింది కదా. ఇగో మళ్ళీ వచ్చినప్పుడు ఇంకని మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండు. రిటీ న్యూస్. నమస్తే. టాటా. బై బై.